బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీ అధికారిక వెబ్సైట్ లో ఎంపీల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై రోగ్రామ మరోసారి జగన్ కు లేఖ రాశారు. వైసీపీ తరపున గెలిచానని తొలగించారా లేక పొరపాటున తొలగించారా అని ప్రశ్నించారు. కావాలని తొలగిస్తే పార్టీ నుంచి బహిష్కరించినట్లు భావిస్తానని లేఖలో పేర్కొన్నారు. 48 గంటల్లో పార్టీ వెబ్సైట్ లో తన పేరు చేర్చకపోతే పార్లమెంట్ సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు రోగ్రామ. తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పేరును కూడా దాంట్లో చేర్చారు. అయితే రఘురామకృష్ణ పేరును మాత్రం ఆ జాబితాలో లేదు. దీనిపై ఆ పార్టీ నుంచి ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా మా పార్టీ అధ్యక్షుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వైకాపా కాంగ్రెస్ అధికార వెబ్సైట్ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన పూర్తి స్థాయిలో స్పందించారు. తన పార్లమెంటు సభ్యత్వ అనర్హత అంశంలో తలెత్తబోదని ఆయన స్పష్టం చేశారు. తనపై అనర్హత వేయడాలని చెప్పి లోక్సభ స్పీకర్ కి పార్టీ నేతలు అనేక మంది ఫోన్లు చేసి సందేశాలు పంపుతున్నారు. స్వయంగా కలిసి విన్నవించారు. కానీ అటువంటి ఏమీ చల్లవని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే తన పార్టీ పేరును కావాలని తొలగించారా లేకపోతే వేరే సాంకేతిక సమస్యల మూలంగా తొలగించారో స్పష్టం చేయాలి 48 గంటలు. లేకపోతే తాను పార్లమెంట్ కార్యదర్శికి తనను స్వతంత్రంగా పరిగణించాలని చెప్పి కూడా తాను లేఖ రాస్తానని చెప్పి కూడా ఆయన అయితే అందులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ కు సంబంధించి ప్రతిరోజు కొంత వివాదాలకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుక్షణం రఘురామకృష్ణరాజు అంశం పూర్తి స్థాయిలో కూడా వైకాపాకి సంబంధించి అలాగే ముఖ్యమంత్రికి కొంత తలనొప్పిగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే మీరు కనుక స్పందించకపోతే నాకు నేనుగా స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ జాబితాలో ఎంపీల జాబితాలో ఆయన పేరు లేకపోవడానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి లేదు కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ శివా.